నువ్వు గెలుస్తావని నాకు ముందే తెలుసు. నేషనల్ ఛాంపియన్ కాదు, ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవ్వాలి. మీ ఆశీర్వాదంతో తప్పకుండా అవుతాను గురువుగారు. ఈసారి వాడికి మామూలు షాక్ ఇవ్వకూడదన్నా. ఊళ్ళో నీకోసం పెద్ద సన్మానం ఏర్పాటు చేశారు. ఎవడరా వీడు? వీడా? వీడ గొడ్డిగాడన్నా. వీడు సంగతి తర్వాత చెప్తాను. సింహం అలాంటి శిష్యుల్ని తయారు చేసి మన ఊరికే మంచి పేరు తెచ్చిపెట్టారండి. మన చేతుల్లో ఏముంటుంది? మనకు తెలిసిన విద్య నేర్పిస్తాం. గెలుపు ఓటములు వీళ్ల చేతుల్లో ఉంటాయి. బంగారు పథకం గెలుచుకొచ్చిన నా తమ్ముడికి నేనిచ్చే బహుమతి. ఒరే తమ్ముడు, ఇదిగో నీ కవ్వయ్య పెళ్ళాం. వచ్చే శ్రావణ మాసంలో నువ్వు కోరుకున్న నీ అంజలితోనే నీ పెళ్లి. ఈ బంగారు పథకం కరిగించి దాంతో తాళిబొట్టు చేయించి అదే అంజలి మెళ్ళ కడతా. ఈ టచ్కే ఇంత పిచ్చెక్కుతుంటే మనం మొదటి రాత్రి నవ్వుకుంటే మైండ్ చెడిపోతుంది. అందుకని రాజం పిల్లే నాకు డౌట్ ఇప్పుడు.